గజ్వేల్ తొలి రౌండ్ లో కేసీఆర్ ఈటల రాజేందర్ పై స్వల్ప ఆధిక్యతలో ఉన్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే, నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను, ఈటల ప్రవేశంతో కేసీఆర్ కు కొంత ఈజీ అవుతుంది అని. ఎందుకంటే కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ పోలరైజ్ కంటెస్ట్ ఉంటే చాలా టైట్ కంటెస్ట్ ఉండేది. ఈటల ఎంట్రీ కావడంతో ఒక రకంగా లాభం, ఒక రకంగా నష్టం. ఈటల బలమైన ప్రత్యర్థి అవుతాడు, అదే సమయంలో ట్రయాంగులర్ కంటెస్ట్ అవుతుంది అన్నాను. సో ఆ ట్రయాంగులర్ కంటెస్ట్లో కేసీఆర్ ఫస్ట్ రౌండ్లో లీడ్లో ఉన్నాడు. ఇది ఫస్ట్ రౌండ్ మాత్రమే, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. ఖమ్మం జిల్లాలో 10కి 10 సీట్లు ఆధిక్యతలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం భద్రాచలం, సత్తుపల్లిలో బీఆర్ఎస్ లీడ్లోకి వచ్చినట్టుగా కనబడుతుంది. ఇవి ఎర్లీ ట్రెండ్స్ కనుక మారుతూ ఉంటాయి, అటు ఇటు చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఇది ఆ కాంప్లికేట్ ఉంటుంది. సో ఒకవేళ భద్రాచలం, సత్తుపల్లిలో బీఆర్ఎస్ కనుక తన లీడ్ నిలుపుకుంటే బహుశా మనం గమనించాల్సిన అంశం సిపిఎం ప్రభావం ఉండాలి. ఈవెన్ పాలేరులో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య చాలా క్లోజ్ కంటెస్ట్ నడుస్తుంది అనేది ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. ఈ ట్రెండ్ కనుక ఫైనల్గా ఉంటే సిపిఎం కాంగ్రెస్ ఛాన్సెస్ను దెబ్బతీసి ఉంటుందా అనేది ఆలోచించాలి. సో ఇది ఈ చార్మినార్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఫస్ట్ రౌండ్లో ఎంఐఎం పైన బీజేపీ ఆధిక్యతలో ఉంది. హైదరాబాద్లో బీఆర్ఎస్ తన ఆధిక్యత నిలుపుకుంటోంది. షేర్లింగం పెళ్ళు బీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యతలో ఉన్నాడు. మీకు ఈవెన్ ఖైరతాబాద్లో కూడా మొదట్లో కాంగ్రెస్ ఆధిక్యతలో, ఇప్పుడు బీఆర్ఎస్ ఆధిక్యతలోకి వచ్చింది. సో హైదరాబాద్లో అనుకున్నట్టుగానే బీఆర్ఎస్ కొంత ప్రభావం బాగానే చూపుతున్నట్టుగా కనబడుతోంది.